హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. జరిగిన ఎపిసోడ్లో మనం చూసాము ఒక బాంబుని డిఫ్యూజ్ చేయడానికి లూకేజ్, స్పైడర్ మ్యాన్, జెసికా, వుల్వరిన్ ట్రై చేస్తారు. కానీ దాన్ని బంద్ చేయటానికి ఏ ఆప్షన్ లేకపోవటం వల్ల లోగన్ తన చేతితో బంద్ చేయటానికి ట్రై చేస్తాడు. అలా చేయటం వల్ల ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది ఈ స్టోరీ పాస్ట్లో జరిగిన స్టోరీ అని. ఇప్పుడు చూపించిన స్టోరీ మొత్తాన్ని టోనీ గుర్తు తెచ్చుకుంటున్నాడు లోగన్ గ్రేవ్ దగ్గర. అయితే లోగన్ డెడ్ బాడీని వెతకటానికి టోనీ తనకంటూ సొంత టీంని క్రియేట్ చేస్తాడు. వాళ్ళందరినీ తీసుకొని ఒక సబ్మరీన్ దగ్గరికి వెళ్తాడు. అయితే టోనీకి తెలుస్తుంది బ్లాక్ మార్కెట్లో ఒక సూపర్ హీరో డిఎన్ఏ అమ్ముతున్నారని తెలుసుకుంటాడు. అయితే టోనీ అనుకుంటాడు ఆ సూపర్ హీరో డిఎన్ఏ లోగన్ దని. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడికి వస్తాడు. కానీ అప్పుడు మనందరికీ తెలుస్తుంది ఆ సూపర్ హీరో డిఎన్ఏ డానియల్ కేజ్ది. ఈ స్టోరీ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే బాంబ్ బ్లాస్ట్ కావటం వల్ల ఆ చోటు దగ్గర చాలా రేడియేషన్ ఉంది. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఒక సివిలియన్ కూడా చనిపోలేదు. కానీ సీల్డ్ మెంబర్స్ అందరూ రేడియేషన్ని కంట్రోల్ చేయడానికి చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నారు. కానీ మరోవైపు స్పైడర్ మ్యాన్, జెసికా, మారియా హిల్, లూకేజ్ వేరే పని మీద ఉన్నారు. వాళ్ళ పని రేడియేషన్ని కంట్రోల్ చేయటం కాదు, లోగన్ని వెతకటం. కానీ ఇప్పటి వరకు లోగన్ బాడీ వాళ్ళకి దొరకలేదు. అప్పుడు స్పైడర్ మ్యాన్ టోనీని అడుగుతాడు, టోనీ లోగన్ ఎక్కడైనా కనబడ్డాడా? అప్పుడు టోనీ అంటాడు, లేదు, ఈ చోటులో ఎక్కడ లైఫ్ సైన్స్ కనబడట్లేదు. కానీ అప్పుడే లోగన్ చెయ్యి ఆ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి బయటికి వస్తుంది. అప్పుడు టోనీ పీటర్తో అంటాడు, నాకు ఒకటి దొరికింది. అతను వెంటనే అక్కడున్న రాళ్ళన్నింటినీ దూరంగా పంపిస్తాడు. అప్పుడు టోనీ లోగన్ బాడీని చూస్తాడు. పీటర్తో ఇలా అంటాడు, లోగన్ బాడీ చాలా డ్యామేజ్ అయ్యింది, లోగన్ బాడీలో ఎక్కడ నాకు వైటల్ సైన్స్ కనబడట్లేదు. అప్పుడు స్పైడర్ మ్యాన్ చెప్తాడు, వుల్వరిన్ చనిపోడు. అప్పుడు టోనీ వుల్వరిన్ బాడీ దగ్గరికి వెళ్తాడు. కానీ లోగన్ సడన్గా లేచి తన క్లాస్ని ఐరన్ మ్యాన్ తలలో గుచ్చుతాడు. కానీ ఇదంతా చూసిన పీటర్ సడన్గా టోనీ అని గట్టిగా అరుస్తాడు. కానీ అప్పుడే పీటర్ పక్కకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్ని చూసిన పీటర్కి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు పీటర్కి అర్థమవుతుంది ఆ కార్ లోపల టోనీ స్టార్క్ ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఐరన్ మ్యాన్ సూట్ అనేది రిమోట్ కంట్రోల్. అయితే లోగన్ సుహలోకి వచ్చాక లోగన్ రియలైజ్ అవుతాడు, నేనేంటి ఇలా చేశాను. అతను వెంటనే తన క్లాస్ని లోపలికి తెచ్చుకుంటాడు. వెంటనే టోనీని సారీ అని అడుగుతాడు. అప్పుడు టోనీ తన దగ్గర కూర్చొని అతనికి చెప్తాడు, లోగన్ నువ్వు కంగారు పడకు, నువ్వు ఇప్పుడు సేఫ్గానే ఉన్నావు. అప్పుడు లోగన్ టోనీని అడుగుతాడు, ఒకవేళ నేను చనిపోతే నువ్వేం చేస్తావు? నేను సీరియస్గానే చెప్తున్నాను టోనీ, నా జీవితం మొత్తంలో చాలామంది నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒకవేళ నేను చనిపోతే నేను మళ్ళీ ఎవరికి ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ లాగా ఉండాలని అనుకోవట్లేదు. అయితే నేను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను ఒంటరిగా వదిలేస్తానని ప్రామిస్ చేయి టోనీ. అంతేకాకుండా నా బాడీని సేఫ్గా ఉంచటానికి రెస్పాన్సిబిలిటీ నీదే టోనీ. ఇదంతా విన్న తర్వాత టోనీ లోగన్కి చెప్తాడు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సముద్రంలో కొన్ని ఫీట్స్ కిందట ఒక సబ్మరీన్లో టోనీ స్టార్క్ తన ప్రామిస్ని కంప్లీట్ చేస్తున్నాడు. కానీ మెల్లమెల్లగా ఈ ప్రామిస్ అనేది చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే వీళ్ళ కూతురు ఒక డిఎన్ఏ ఒక బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని తెలిసిన తర్వాత జెసికా ఇంకా లూకేజ్ వాళ్ళిద్దరూ వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళిద్దరూ టోనీని అడుగుతారు, అసలు ఇదంతా ఏంటి టోనీ? కానీ డానియల్ కేజ్ అనే పేరు ఇప్పటివరకు ఎవరు వినలేదు. అయితే అక్కడున్న వాళ్ళందరూ చెప్తారు, మాకు ఒక సూపర్ హీరో డిఎన్ఏ కావాలి, వాళ్ళ కూతురు కొడుకు డిఎన్ఏలు కావు. అయితే టోనీ వాళ్ళిద్దరికీ చెప్తాడు, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరు కూడా మీ కూతురు ఒక డిఎన్ఏని కొనట్లేదు. ఇది విన్నాక లూకేజ్ అంటాడు, అంటే నువ్వేమంటున్నావు టోనీ, మా కూతురు డిఎన్ఏ ఎవరు కొనటానికి పనికిరాదా? అప్పుడు టోనీ లూకేజ్కి చెప్తాడు, నువ్వేం వరి కాకు, ఈ సిచ్యువేషన్ని నేను కంట్రోల్ చేస్తాను. అలా చెప్పి $30,000 అని చెప్తాడు.
అలానే ఎలాంటి కాంపిటీషన్ లేకపోవటం వల్ల $30,000కే కొనేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి సడన్గా ఒక ఐటెం వస్తుంది. ఆ ఐటెంని చూసిన వెంటనే టోనీ $300,000 అని చెప్తాడు. అప్పుడు జెసికా టోనీని అడుగుతుంది, నువ్వేం కొంటున్నావు టోనీ? అప్పుడు టోనీ చెప్తాడు, నేను Z1ని కొంటున్నాను. ఇది విన్న తర్వాత పీటర్ అంటాడు, నేను అసలు నమ్మలేకపోతున్నాను Z1 ఈ సబ్మరీన్లో ఉంటుందని. అప్పుడు లూక్ ఇంకా జెసికా పీటర్ని అడుగుతారు, అసలు ఈ Z1 ఏంటి? అప్పుడు పీటర్ చెప్తాడు, Z1 మన పాత కంప్యూటర్స్లో ఒక కంప్యూటర్. కానీ ఆ కంప్యూటర్లో స్పెషల్ ఏంటంటే చాలా పాత కంప్యూటర్ అయినా కానీ అందులో మోడర్న్ కంప్యూటర్ పార్ట్స్ ఉన్నాయి. చెప్పాలంటే GPU ఇంకా CPU, అంతేకాకుండా ఒక బ్లోటింగ్ పాయింట్ లాజిక్ కూడా ఉంది. ఇదంతా విన్న తర్వాత టోనీ అంటాడు, పీటర్ నువ్వు Z1ని కొనటానికి నీ దగ్గర పైసలు లేవు, కాబట్టి నువ్వు Z1ని వదిలేసేయి, ఎందుకంటే ఇప్పుడు అది టోనీ స్టార్క్ కలెక్షన్లో ఒకటి. కానీ అక్కడ ఉన్న ఒక మిస్టీరియస్ లేడీ టోనీ దగ్గరకు వచ్చి చెప్తుంది, ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడిని, సమయం వచ్చింది స్టార్క్, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళు. కానీ అప్పుడే జెసికా ఇంకా లూకేజ్ అంటారు, టోనీ నువ్వెందుకని సైలెంట్గా ఉన్నావు? అప్పుడు టోనీ స్టార్క్ అంటాడు, నా పేరు తనకెలా తెలిసింది? అతను ఇంకేదైనా ఆలోచిద్దామనే లోపలిని సడన్గా అక్కడికి ఆ సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. మీ డీల్ అనేది మీ రూమ్ లోపలనే ఫైనల్ అవుతుంది, కాబట్టి మీరు మీ రూమ్ లోపలికి వెళ్ళండి. అలా చెప్పిన తర్వాత టోనీ తన రూమ్ లోపలికి వెళ్తాడు. అప్పుడు డానియల్ కేజ్ DNAని తీసుకుంటాడు. అలానే టోనీ చెప్తాడు, నేను ఇక్కడికి రాకముందు సూపర్ హీరో DNAని కొంటున్నానని అనుకున్నాను. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఒకవేళ నీకు కావాలంటే నేను నీకు అమ్ముతాను. అప్పుడు టోనీ స్టార్క్ చెప్తాడు, నాకు మనీతో ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఏదైతే కావాలో అది నువ్వు నాకు ఇచ్చావంటే నేను ఖచ్చితంగా కొంటాను, అదే లోగన్ జెనెటిక్ కోడ్. అప్పుడు ఆ వ్యక్తి కాసేపటి వరకు సైలెంట్గా ఉండి ఓకే అని చెప్తాడు, కానీ దానికోసం నువ్వు నాకు $6 మిలియన్ ఇవ్వాలి. అప్పుడు లూకేజ్ ఇంకా పీటర్ షాక్ అవుతారు. అతన్ని అడుగుతారు, నీ దగ్గర నిజంగానే ఉందా? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నా దగ్గర జెనెటిక్ కోడ్ ఉంది, ఒకవేళ నువ్వు నాకు $6 మిలియన్ ఇస్తే అది నీదవుతుంది. కానీ అప్పుడే పీటర్ ఒక స్పైడీ సెన్స్ అతన్ని అలర్ట్ చేస్తుంది. పీటర్ టోనీకి చెప్తాడు, టోనీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. కానీ వాళ్ళందరూ ఏదైనా చేద్దామనే లోపలనే సడన్గా అక్కడ పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది అక్కడికి మిస్టర్ సెనిస్టర్ వచ్చేసాడు. ఫ్రెండ్స్, ఎవరికైతే మిస్టర్ సెనిస్టర్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తాను. మిస్టర్ సెనిస్టర్ మార్వల్ యూనివర్స్లో ఎక్స్మెన్స్కి ఒక ఫేమస్ విలన్. అతను ఎప్పుడు క్లోనింగ్, జెనెటిక్ కోడ్స్, సూపర్ హీరో కాపీస్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడికి వచ్చాక ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, నువ్వు నా దగ్గరికి వెళ్ళి దొంగతనం చేశావు. అలా చెప్పి అతను అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే పీటర్ తన వెబ్ షూటర్స్ని యూజ్ చేసి ఆ అటాక్ని వేరే సైడ్కి పంపిస్తాడు. అప్పుడు ఆ అటాక్ అనేది డైరెక్ట్గా ఆ సబ్మరీన్ మీద పడుతుంది. ఈ అటాక్ వల్ల వెంటనే ఆ సబ్మరీన్కి ఒక హోల్ అవుతుంది. అప్పుడు ఆ సబ్మరీన్ లోపలికి నీళ్లు రావటం మొదలవుతుంది. అయితే జెసికాకి, లూకేజ్కి, స్పైడర్మ్యాన్కి అర్థం కావట్లేదు వాళ్ళు ఆ హోల్ని ఏ విధంగా ఆపాలని. అప్పుడు జెసికా లూకేజ్ చేయి పట్టుకొని వెంటనే ఆ హోల్ లోపలికి గుచ్చుతుంది. వెంటనే స్పైడర్మ్యాన్కి చెప్తుంది, నాకు నీ హెల్ప్ కావాలి. అప్పుడు లూకేజ్ అంటాడు, సీరియస్లీ నీకు ఇంకో ఆప్షన్ లేదా? అప్పుడు జెసికా అంటుంది, ఇంత ప్రెజర్ని నువ్వే తట్టుకోగలవు. అప్పుడు స్పైడర్మ్యాన్ తన వెబ్ షూటర్స్ని యూజ్ చేసి అతన్ని అతికిస్తాడు. మరోవైపు సెనిస్టర్ అతన్ని గొంతు పట్టుకొని పిసుకుతున్నాడు. అప్పుడు సెనిస్టర్ అంటాడు, నువ్వు నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్లో ఒకదాన్ని నువ్వు దొంగతనం చేశావు, అందుకే నేను నిన్ను చంపేస్తున్నాను. కానీ అప్పుడే సడన్గా ఎవరో సెనిస్టర్ మీద అటాక్ చేశారు. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది ఈ అటాక్ చేసింది ఐరన్ మ్యాన్. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, అతన్ని వదిలేసే సెనిస్టర్. అతను ఇంకేదైనా చెప్దామనే లోపలనే ఆ మిస్టీరియస్ లేడీ అక్కడికి వస్తుంది. ఇంతకు ముందు తను ఐరన్ మ్యాన్తో మాట్లాడింది. ఆ మిస్టీరియస్ లేడీ చెప్తుంది, ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే ఐరన్ మ్యాన్ చెప్పేది వింటాను. అప్పుడు సెనిస్టర్ అంటాడు, నాకు కమాండ్ ఇచ్చే అమ్మాయి ఎవరు? అప్పుడు ఆ అమ్మాయి తన మాస్క్ని తీస్తుంది. ఆ అమ్మాయి ఫేస్ని చూసిన వెంటనే స్పైడర్మ్యాన్ ఇంకా జెసికా షాక్ అయిపోతారు, ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర కూడా లోగన్ లాగానే క్లాస్ ఉన్నాయి. వెంటనే సెనిస్టర్ చేతిని కట్ చేసి ఆ వ్యక్తిని కాపాడుతుంది. అప్పుడు మనందరికీ తెలుస్తుంది ఆ మిస్టీరియస్ లేడీ ఇంకెవరో కాదు X-23.
సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని టోనీ స్టార్క్ ఇంకా X23 లైక్స్ వస్తాయి, అలానే స్పైడర్ మ్యాన్ లైక్స్ కూడా. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Still hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are.